నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, వారు నాకు దూరమైన నా తల్లిదండ్రుని నా చెయ్యి విడచిన, వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చెయ్యి విడచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను ఆదుకొంటివే, తో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. కీర్తన గ్రంథము 34వ కీర్తన 11వ వాక్యం నుండి చదువుతాను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుగను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దాని వెంటాడుము. పిల్లారా, ఇక్కడ ఒక ప్రశ్న దేవుడు మనందరిని అడుగుతున్నాడు. దేవుడు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? డాక్టర్ గారు వచ్చి హాస్పిటల్కి వచ్చి కరోనా వచ్చింది, బ్రతకాలనుకుంటున్నారా, చనిపోవాలనుకుంటున్నారా అంటే అందరూ ఏమంటారు? పేషెంట్లు అందరూ ఇంచుమించుగా అందరూ, అయ్యా మాకు వ్యాక్సిన్ వేయండి, ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ వేస్తే కరోనా తగ్గిపోతుంది అన్నారనుకోండి. ఓ చాలామంది, ప్రపంచం అంతా ఆనందయ్య మందు ఉంది కదా, నెల్లూరులో పసర మందు, ఆ మందుకు బ్రతుకుతున్నారు అని జనం కిటకిటలాడుతూ పరిగెత్తారు. ఇప్పుడు ఏసై అంటున్నాడు, పరమ వైద్యుడు, జీవాధిపతి, బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఏం చెప్పాలి? అయ్యా నేను బ్రతకాలనుకుంటున్నాను, చావాలనుకుంటలేదు, నేను బ్రతకాలనుకుంటున్నా. మరలా ఆయన అంటున్నాడు, మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఏదో రొప్పుకుంటూ ఆయాసపడుతూ బాధపడుతూ నడవలేకో షుగర్తోనూ పక్షవాతంతోనూ మోకాళ్ళు పట్టేసు కాదు, జింకలాగా దుప్పిలాగా గంతులు వేస్తూ బలంగా శక్తితో ఆరోగ్యంగా
బతుకురువాడు ఎవడైనా ఉన్నాడా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పాలి, గురుమూర్తి గారు చెప్పాలి. ఉసూరం అంటూ కాదు, ఎప్పుడు తలకాయ నొప్పు, గ్యాస్ నొప్పి, మెడ నొప్పులు, నడు నొప్పులతో కాదు, ఏదో ఒక వ్యాధితో కాదు, ఏదో ఒక సమస్యతో కాదు, బ్రతకూరువాడు ఎవడైనా ఉన్నాడా? నేను బ్రతికిస్తాను, నేను స్వస్థపరుస్తా, నిన్ను నేను బ్రతికిస్తాను, మంచిగా బ్రతికిస్తాను. బ్రతకూరువాడు ఎవడైనా ఉన్నాడంటే మేలు నందుచు అనేక దినములు బ్రతకూరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే అందరూ కొడతారండి. బాగా డబ్బుతో, ధనంతో, వెండి బంగారంతో, మోటార్ సైకిళ్ళు, కార్లు, మంచి పదవులు, ఉద్యోగం. మొన్న ఇద్దరు పిల్లలు అంట, కవల పిల్లలు, కంప్యూటర్ బాగా నేర్చుకున్నారంట, పేపర్లు చదివాను నేను. వాళ్ళిద్దరు జపాన్ భాష నేర్చుకున్నారంట, ఏదో అది మర్చిపోయి నేను కంప్యూటర్ ప్రోగ్రామ్. దానిలో వాళ్ళు సక్సెస్ డెవలప్ అయ్యి వేరే నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు శాలరీ జపాన్లో ఉద్యోగం సంపాదించారు ఇద్దరు. 50 లక్షల పైనే అంటే నెలకొచ్చి 4 లక్షలు. డబ్బుతో బ్రతకూరుచున్నారా? డబ్బు బాగా కలిగి ధనవంతులై వెండి బంగారము కలిగి భూములు కలిగి ఉద్యోగాలు కలిగి బ్రతకూరుచున్నారా అంటే అందరు రెడీనే. కానీ దేవుడు ఇక్కడ ఒక మర్మం మాట్లాడుతున్నాడు, నీతిగా బ్రతకూరువాడు ఎవడైనా ఉన్నాడా? న్యాయబద్ధంగా, యథార్థంగా, పవిత్రంగా, పాపం లేకుండా బ్రతకూరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఇప్పుడు ఎంతమంది వస్తారంటారు? రాజకీయ నాయకులు వస్తారా చెప్పండి మీరు, చెప్పండి మీరు. అది రాజకీయ నాయకులు పేదాలు ఎప్పుడు అంటుకుపోతాయో నాకు తెలియదు. వాడు వీడిని తిడతాడు, వీడు వాడిని తిడతాడు అంటాడు. ఇదే టీవీలో గొడవ. ఏమండి, కాంగ్రెస్ పార్టీ వాడేం బీజేపీ వాడిని తిడతాడు, బీజేపీ వాడేం కాంగ్రెస్ వాడిని తిడతాడు, బీజేపీ వాడు తెలంగాణ వాడిని తిడతాడు, తెలంగాణ వాడు బీజేపీని తిడతాడు, తెలంగాణ వాడు ఆంధ్ర వాడిని తిడతాడు, ఆంధ్ర వాడు తెలంగాణ వాడిని తిడతాడు, తెలుగుదేశం వాడేం వైఎస్ఆర్ని తిడతాడు, వైఎస్ఆర్ వాడిని తిడతాడు. వీళ్ళంట రాజకీయ నాయకులు అంట, తిట్లు పంచాంగం తప్ప ఇంకోటి లేదా? తప్పులుంటే చెప్పండి, అరే నరికేస్తారా? ఇదేం మాట్లాడండి, అసలు తప్పులు చెప్పుకోండి, తప్పు లేదు. చంద్రబాబుని వాళ్ళు తిట్ట, చంద్రబాబు వాళ్ళే వాళ్ళని తిట్ట, ఇదేనంటారా? ఇదంటారా చెప్పండి? మమతా బెనర్జీ ఏమో బీజేపీ వాళ్ళని తిట్టుద్ది, బీజేపీ వాళ్ళే ఆమె తిడతారు, ఇదేనంటారా సంస్కారం? నాకు రాజకీయం అక్కర్లేదు, కానీ బ్రతుకుతున్నావు కానీ నీతిగల మాటలు చెప్పుచూ బ్రతకూరుచున్నావా? న్యాయమైన యథార్థమైన మాటలు మాట్లాడుచు నువ్వు బ్రతకూరుచున్నావా? దేవుడు అడుగుతున్నాడు. పవిత్రమైన మాటలు, పవిత్రమైన పనులు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ కాదు, సొమ్ము దొంగిలిస్తూ, మర్డర్లు చేస్తూ, లంచాలు తీసుకుంటూ. ఏమండి సినిమా యాక్టర్లు బ్రతుకుతున్నారండి, ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? రాజకీయ నాయకులు బ్రతుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు? మన పాస్టర్లు బ్రతుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు? మన హైందవ మతంలో ఉన్న నా పెద్ద పెద్ద స్వాముల వాళ్ళు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, ఎలా బ్రతుకుతున్నాం మనం? ఏ మతమైనా, ఏ రాజకీయం అయినా, ఏ వ్యవస్థ అయినా నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. బ్రతకంటే అదే, కుక్కకి మనకు తేడా ఏముందండి? ఒక గాడిదకి మనకు తేడా ఏముంది? పందికి మనకు తేడా ఏముంది? వాళ్ళందరినీ పక్కన పెడదాం, దైవ సేవ చేస్తే మనం దేవుని బిడ్డలని చెప్పుకునే మన బ్రతుకులు అది ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి?
నేను మంచి బ్రతికే బ్రతికాను చాలా సంవత్సరాలు. తర్వాత నేను చెడ్డ బ్రతుకు బ్రతికాను. నా సాక్ష్యం మరలా మంచి బ్రతుకు బ్రతకడానికి దేవుడికి అప్పగించుకున్నా. ప్రభు కోసం, దేవుని కోసం, పరలోక రాజ్యం కోసం మంచి బ్రతుకు ఇక్కడ అవసరం నీకు. మంచి బ్రతుకు ఎందుకంటే ఈ లోకంలో బ్రతకడానికి మంచి బ్రతుకు అక్కర్లేదండి. ఒక దుర్మార్గుడు కూడా 100 ఏళ్ళు బ్రతుకుతున్నాడు, దోచుకునేవాడు బ్రతుకుతున్నాడు, మర్డర్లు చేసేవాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు సహితము ఈ లోకంలో మందులు ఆడుకుంటూ మంచి తిండి తిని డాక్టర్లను దగ్గర పెట్టుకుని బాగా బ్రతుకుతున్నారండి. కానీ వాళ్ళ బ్రతుకులు పవిత్రత ఉందా, నీతి ఉందా, యథార్థత ఉందా, న్యాయం ఉందా, సత్యం ఉందా? ఎంత కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ. కానీ అలాంటి బ్రతుకుని దేవుడు ఇష్టపడలేదు, ఇష్టపడలేదు. మేలునందుచు అనేక దినములు బ్రతుకుని వాడు ఎవడైనా ఉన్నాడా? మేలును, అది మేలంటే ఏంటి? మేలు అనగానే డబ్బు, బంగారం, ఉద్యోగాలు, కార్లు, బిల్డింగులు, ఇవన్నీ మేలు అంటారు మనుషులు. నిజమే. బైబిల్ ప్రకారం దానికంటే మేలు నొందుచు అంటే దేవుని యొక్క రక్షణ పొందుకున్నవాడు, మారు మనసు పొందినవాడు, పరిశుద్ధ జీవితం పొందినవాడు, మేలు పొందేవాడు అంటే వాడే, వాడేనండి. దేవుని దర్శనం పొందుకున్నవాడు, దేవుని కృప పొందుకున్నవాడు, దేవుని ఆత్మ పొందుకున్నవాడు. ఈ లోక సంబంధమైన మేలు 70 ఏళ్ళు ఉంటుందేమో, 80 ఏళ్ళు ఉంటుందేమో, ఇక్కడ శాశ్వతమైన మేలు ఒకటి ఉంది, యుగయుగములుండే మేలు ఒకటి ఉంది, అదే పరలోకం. మేలునందుచు అనేక దినములు బ్రతుకుని వాడు ఎవడైనా ఉన్నాడా? దీని జవాబు నువ్వు ఆలోచించు, నువ్వు ఆలోచించు. అనేక దినములు అంటే యుగ యుగాలు దేవునితో పరలోకములు, ఆ పట్టణములు ఆకలి లేని పట్టణం, అక్కడ దప్పిక లేని పట్టణం, వ్యాధులు లేని పట్టణం, వివాహం లేని ఆ దేశం పరలోక దేశం. అక్కడ యుగయుములు బ్రతకూరు వాడు ఎవడైనా ఉన్నాడా దేవుడు అడుగుతున్నాడు. మనమేమి ఇక్కడ లోకం చూసుకుంటున్నాం? దేవుడు అంటున్నాడు, ఇక్కడ నిన్ను మేలుతో తృప్తిపరుస్తాను, ఇక్కడ నిన్ను ఆరోగ్యంతో ఉంచుతాను, ఇక్కడ నీకు శాంతి, ఇక్కడ నీకు సమాధానం, ఇక్కడ నీకు సంతోషం, నిత్యానందం, నిత్య సంతోషం, సమాధానం ఇస్తాను. చనిపోయిన తరువాత ఆ బీద లాజరు అబ్రహామును ఆనుకొని అక్కడ ఎంత సంతోషంగా ఉన్నాడు, అటువంటి జీవితం కూడా నీకు ఇస్తాను. ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడా? నేనున్నాను ప్రభువా, నేనున్నాను, నేనున్నాను. నీకు అటువంటి జీవితం కావాలంటే ఏసైతో చెప్పు, ప్రభువా నేను బ్రతకగోరుచున్నాను. ఏసై వచ్చాడు, వాడు కోనేటి దగ్గర పడి ఉన్నాడు, 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. ఆ కోనేటిలోకి అందరూ దూకాలని వచ్చారు. ఎవడు కోనేటిలోకి ముందు దిగుతాడో వాడు బాగుపడతాడు. ఓసకాళ్ళు, చేతులు గలవాళ్ళు, రకరకాల వ్యాధిగ్రస్తులు, రకరకాల వ్యాధిగ్రస్తులు కోనేరు చుట్టూ పడుకున్నారు. దేవదూత ఎప్పుడు వస్తాడు? వారానికి ఒకసారి వస్తాడు, రోజుకు ఒకసారి వస్తాడు, నెలకు ఒకసారి వస్తాడు తెలియదు. దేవదూత వచ్చి ఈ కోనేటి నీళ్లు కదిలిస్తాడు. అది కదిలించగానే నీళ్ళన్నీ కలకలం చెందుతాయి, ఒక మోత వస్తుంది, సౌండ్ వస్తుంది. మనం ఒక తూములు ఉంచి నీళ్లు కిందకి వెళితే మోత ఎలా వస్తుందో వంతిల్లో నుండి కలకలం వస్తుంది. అప్పుడు వెంటనే నేను పడి ఉన్న కాళ్ళు చేతులు లేనుండి దొర్లుతాను. ఈ బ్రదరు పక్షవాతం దొర్లుతాడు, ఆయన క్యాన్సర్ వచ్చాడు. ముందు ఎవడు పడ్డాడో వాడు బాగుపడిపోయి బయటకు వచ్చేస్తాడు.
ఆ కోనేటి నీళ్లు మునిగి సచ్చినంత లేదు, నడులో తనుకుందాం మనం అనుకుందాం, లేకపోతే మెళ్ళలో తనుకుందాం. ఒకడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడండి అక్కడ, దిగాలనుకుంటాడు దిగలేడు. ఇంకొకడు అందులో ఉరుగుతున్నాడు, వాళ్ళ బంధువులు పడదోస్తున్నారు. మరి వీడికి ఎవరు లేరు, ఎవరు లేరు, వాడన్న మాట వాడికి ఎవరు లేరు, అందరు పెట్టి వెళ్ళిపోయారు. అందరినేమో బంధువులు పక్కనుండి పడేస్తున్నారు. ఏసయ్య వచ్చాడు, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి దగ్గరకు వచ్చి అంటున్నాడు, స్వస్థపడ కూర్చున్నావా అని అడిగాడు. బ్రతకూర్చున్నావా, బాగుపడ కూర్చున్నావా? వాడు అంటాడు, అయ్యా నాకెవరూ లేరు. నిజంగా మనల్ని ఎవరు బాగు చేసేవాళ్ళు ఎవరున్నారండి? అసలు ఎవరున్నారు? నీ బాగు కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఊరికే అంటారండి, బాగుపడి బాబురావు, బాగుపడి దుర్గారావు, మల్లికార్జునరావు, బాగుపడి నువ్వు బాగుండాలి నేను కోరుకుంటున్నాను అంటాడు. అంత నాటకమే. లోపలే వీడు బాగుపడకూడదు, వీడు పంట పండకూడదు, వీడు పైకి రాకూడదు, నోటి మాటతో మాత్రం చెబుతారండి. అయ్యా నాకు ఎవడో లేడు ఆయన అంటున్నాడు. ఏసయ్య అంటున్నాడు, నేనున్నాను, నేనున్నాను, నిన్ను బాగు చేయటానికి వచ్చాను నీ వద్దకి. ఏసయ్య పరలోకంలో ఎందుకు వచ్చాడు భూలోకానికి? వాళ్ళ దేవుళ్ళు ఎందుకు రావాలండి భూలోకానికి? దేవుళ్ళు భూలోకానికి వచ్చారు, భూలోకానికి వచ్చారు, భూలోకానికి వచ్చారు, వెలిశారు, భూలోకానికి వచ్చారని చెబుతున్నాయి గ్రంథాలు. ఎందుకు భూలోకానికి వచ్చారు? భూలోకంలో పాపం అంటించుకోవటానిక, పాపాన్ని తీసివేయటానిక ఎందుకు వచ్చారు చెప్పండి? ఇన్కార్నేషన్ అనేది, అవతారం అనేది ఎందుకు ఎందుకు వచ్చారు? పాపములు తీసివేయటకు వచ్చాడు ఈ అవతారం ఏసయ్య. పాపములు మోసుకొని పోవటానికి వచ్చాడు ఏసయ్య. నిన్ను బతికించడానికి, నన్ను బతికించడానికి. స్వస్థపడ కూర్చున్నావా? అయ్యా బాగుపడ కూర్చున్నావా? ఎవరు వచ్చినా కాదనడు, బాగు చేయలేన అనడం, రండి నేను మంచి జీవితం జీవించాలనుకుంటున్నాను ప్రభువా, ఇప్పుడైనా సరే ఒక మంచి జీవితం యొక్క విలువ ఎంత ఎంతో తెలుసా మీకు? ఎంతో తెలుసా? ఒక మంచి జీవితం యొక్క, పవిత్ర జీవితం యొక్క విలువ ఎంత అంటే ప్రపంచంలో డబ్బంతా కూడా చాలదండి, చాలదు, చాలదు. వేశ్యావృత్తి చేసి కోట్లు సంపాదించింది, ఒకడు లాడ్జింగ్ పెట్టి కోట్లు సంపాదించాడు, లంచాలు తీసుకొని 1000 ఎకరాలు సంపాదించాడు ఒకడు, బిలియన్ బిలియన్ కోట్లు సంపాదించారు దోచుకుని మంత్రులు అయిపోయి. కానీ నీ బ్రతికేంటి? నీకు తెలుసు. కానీ ఒక వ్యక్తి నీతిని సంపాదించుకున్నాడు, నీతి విలువ ఎంత? నీతి ధనం ఎంత? నీతి విలువ ఎంత? జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, అన్యాయంగా సంపాదించాడు, ధనవంతుడు అనే పేరు ఆయనకు వచ్చేసింది ఊర్లో. ఊర్లో ధనవంతుడు ఎవడంటే జక్కయ్య, విజయవాడలో ధనవంతుడు ఎవడంటే జక్కయ్య, హైదరాబాద్లో ధనవంతుడు ఎవడంటే జక్కయ్య, ఆయన పేరే మోగిపోతుంది. ఇక ధనము ధనం, ధనం మూలం మిథం జగత్ అన్నాడు. అంటే ధనమే సమస్తం, ధనం 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 అంతా ధనమే. కానీ ఏసయ్యను చూడాలని వచ్చాడు, పొట్టివాడు చూడలేకపోయాడు. పరిగెత్తికెళ్ళి ఆ మార్గం గుండా వస్తున్నాడని, ఉయ్యూరు నుంచి బయలుదేరి ఊగిరాల రోడ్డు వస్తున్నాడని గండిగుంట దాటి బయటకు వచ్చి చెట్టు ఎక్కాడండి. సైకామోర్ట్రీ మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు మీద ఎక్కడ కూర్చున్నాడు, కొమ్మల నడు కూర్చున్నాడు. ఏసయ్య నడుచుకుంటూ వస్తున్నాడు గుంపుతో సమూహంతో. అక్కడ రాగానే తలపైకెత్తాడు, చూసి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అంతే. ఎవరు ఈయన? నేను ఎప్పుడూ చూడలేదు.
ఎవరైనా నా పేరు ఎలా తెలుసు, నా పేరు తెలిసిందంటే నా జీవితం అంతా తెలుసు ఆయనకి. ఎవరు ఆయన? యేసు ఎవరు చూడాలనుకున్నాడు. అర్థమైపోయింది. యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? నీ పాపములు ఎరిగిన ఆయన, నీ జీవితం అంతా ఎరిగిన దేవుడు, నా జీవితం ఎరిగిన దేవుడు. దేవుడు అంటే కళ్ళు లేనోడు కాదు, చెవులు లేనోడు కాదు, దేవుడు అంటే చూడలేనోడు కాదు. నువ్వు కూర్చోవటం, నువ్వు లేవటం, నువ్వు పడుకోవటం, నువ్వు మాట్లాడటం, తలంపు రాకముందే అన్నీ ఎరిగిన వాడు దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎరిగినవాడు నీ స్థితి, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ శోధనలు అన్నీ ఎరిగిన దేవుడు. నేను తెల్లారి ప్రార్థన చేసుకున్నాను. బహుశా 4:30కి ఎప్పుడు లేచాను. ప్రభు ఇవాళ వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి? రేపు హైదరాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ వెళ్ళాలి, పక్కన ఒక సమస్య ఉంది. ఇవన్నీ ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఇంకా నన్ను క్షమించు, నీ మాట వింటాను, నువ్వు చెప్పించేస్తాను, దేవునికి దిద్దుకుంటా, ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తండి. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు. జాలినందని దాని ఎందు నేను జాలి చేసుకుందును. ఆ తర్వాత ప్రార్థనలో దేవుని వాక్కు నాకు వినపడుతుంది. నా కటాక్షం నీ మీద కలిగినది, నేను నిన్ను ఆశీర్వదించి నేను గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వాడిని శపిస్తాను. ఆ మాట ఎప్పుడైతే నా ప్రార్థనలో నాకు వస్తుందో, దేవునికి మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వగలం? నా హృదయం ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది. నాకు బ్రతకాలని ఆశ ఉంది. ప్రభు 107 సంవత్సరాలు నన్ను బ్రతికించు. నేను ఇప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటానంటే, నేను, అమ్మగారు, అల్లే, సరే దీవెనండి, మా మనవరాలు ఉంది, మమ్మల్ని నలుగురిని తీసుకొని ఆయన అని ప్రార్థన చేస్తామంట. వద్దు, ఈ సేవ వద్దు, చాలు, అక్కర్లేదు, మమ్మల్ని తీసుకో. లేదా మళ్ళీ నాకు కృప కావాలి, ఆత్మ కావాలి, అభిషేకం కావాలి, ఇవ్వు, అది ఇస్తే ఉంచు. లేదండి ఇంత మట్టుకు చాలు, నాకు టీవీలో వాక్యాలు కూడా ఎందుకు చెబుతాను అన్నానండి, నేను చచ్చిపోతే గుర్తుండే అనే బెదరు. అంతేగాని జనమందరి నా డబ్బులు పంపాలని కాదు. టీవీలో వాక్యం చేస్తే డబ్బులు అడుక్కుంటారు, వీళ్ళు సిగ్గుకోడలేదు. వీళ్ళకి ఐఎఫ్సి కోడ్ అంటాడు, బ్యాంక్ అకౌంట్ అంటాడు. మన దేవుడు సచ్చాడా ఏంటండి? మన ఏసయ్య చేతగానుడా? నన్ను అడుగు, నీకు ఇస్తానన్నాడు. జనాన్నందరికేమో ప్రార్థన చేసుకో, నీ రుణం తీరుస్తాడు, నీ బాధలు పోగొడతాడు, నీ కష్టాలు పోగొడతాడు, సంకటాలు కుదుతాడనే బల్ల గుద్ది మరీ చెప్తాడు. వీడు సంకటాలు తీస్తాడంట, వీడికి ప్రోగ్రాం చేయడానికి 10,000 ఇవ్వలేడంట చేతగాని దేవుడు. వీడికి 100,000 రూపాయలు ఇవ్వలేడంట గుడి కడతానికి. 10 లక్షలు ఇవ్వలేడా దేవుడు? ఏమరా బాబు చెప్పు. దేవుణ్ణి రుజువు చేయి. మోషే బయలుదేరాడు, అరణ్యములో చేతులెత్తాడు, మన్నా కురిపించాడు, ఏలియాను పోషించాడు దేవుడు. అపొస్తలులు మొదలుపెట్టారు సేవ. 120 మంది, ప్రభువా సేవ అన్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, మా ఫుడ్ సంగతి ఏంటి అని అడిగారా? అలా అడిగారా? అడగలేదు, అడగలేదు. ఆయన ఒకే మాట చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, ప్రార్థన చేయండి, ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పిపోయాడు. అదేంటి ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు, మా భోజనం సంగతి ఏంటి, మాకు అన్నం ఏంటి అని అడిగారు. వీళ్ళు 10 మంది ప్రార్థన చేశారు, ఆత్మను దేవుడు కుమ్మరించాడు, ఉద్యమం బయలుదేరి 3,000 మంది మారారు. వాళ్ళు డబ్బు తీసుకొచ్చి పాదాల దగ్గర పెడుతున్నారు, 5,000 మంది అయిపోయారు. అంటే మన దేవుడు సజీవుడా, సచిన దేవుడా, బతికున్న దేవుడా? చెప్పు, బతగోరుచున్నావా, బతగోరుచున్నావా? జకయా నువ్వు బతకాలనుకుంటున్నావా? ఎలా? నీతిగా. ప్రభువా నాకు అన్యాయం సొమ్ముద్దు, అక్రమం సొమ్ముద్దు, ఇచ్చేస్తాను, నేను బ్రతకాలనుకుంటున్నాను మంచిగా. ఇప్పుడు జక్కయ్యని గురించి చెప్పనోడు ఉండడు. యేసన్న గారు చెబితే ఒరి నుంచి సగ్గా చెబుతాడు. అలా చెప్పనోడు ఉన్నాడు జక్కయ్యని గురించి? ఉన్నాడా?
నీతిగా బ్రతుకు, ఇక్కడ లాభమే అక్కడ లాభమే, పరిశుద్ధంగా జీవించు, ఇక్కడ ధనుడివే, ఇక్కడ నీతి వలన కలిగే పేరు ఎంత గొప్పది, ఎంత మహిమ. కాబట్టి ఇంకా పాపిగా బ్రతుకుతావా, పాపిగా బ్రతుకుతావా, నీ ఇష్టం. కానీ పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతుకు. ఆ జీవితం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, యేసయ్య ఇస్తాడు. యేసయ్యా నాకు నీతి గల బ్రతికివు. సమరయ స్త్రీకి ఇచ్చావు, రహాబుని వేషికి ఇచ్చావు, మగ్ధుని మరీకి ఇచ్చావు, జక్కయ్యకి ఇచ్చావు, సౌలుకి ఇచ్చావు, నాకు కూడా ఇమ్మని అడుగు. నీతి గల బ్రతికిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తండ్రి, ఈ మాటలు ప్రతి వారి గుండెల్లో ముద్రించండి. క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.